జయ గల్లా గారు జయదేవ్ గల్లా గారు నేను నిజానికి 5-6 ఏళ్ల కిందట ఆయన ఇంకప్పటికి ఎంపీ గాలేదు అనుకుంటాను 5-6 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో ఎక్కడో కలిసినప్పుడు నేను జయని అడిగాను జయ ను ఉండేదేమో హైదరాబాద్ లో కర్కంబాడిలో చాలా బాగా చేశారు మీ నాన్నగారు కానీ నీళ్ళు అంటే హైదరాబాదే కదా మరి తెలంగాణలో గల్లా ఫుడ్స్ యూనిట్ గల్లా ఫుడ్స్ అంటే వాళ్ళు ఇట్లాంటి ఎన్నో తయారు చేస్తారు ఇంకా చాలా ఉన్నాయి ఫుడ్స్ సో ఇట్లాంటి ఒక యూనిట్ కావాలి నాకు నాకు మీరు యూనిట్ ఒకటి తెలంగాణలో ఎందుకంటే ఇక్కడ వ్యాపార విస్తరణ జరుగుతోంది పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వచ్చిన తర్వాత వ్యాపార విస్తరణ ఆటోమేటిక్ గా జరుగుతుంది వ్యాపార ఉత్పత్తులు పెరుగుతాయి అగ్రికల్చర్ గాని హార్టికల్చర్ గాని ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక గల్లా ఫుడ్స్ యూనిట్ కావాలి అని నేను అడిగితే ఆ రోజు జయ అన్నది ఏంటంటే అది కూడా చూద్దాం కానీ దానికంటే పెద్ద ఆలోచన ఒకటి నాకు ఉంది తప్పకుండా ఆలోచిస్తాను అని ఒక 6-7 ఏళ్ల కింద చెప్పి మరి బహుశా ఒక 6 నెలల సంవత్సరం కిందట నుంచి సీరియస్ గా డిస్కషన్ మొదలై ఈ రోజు భారతదేశంలోనే ఒక తెలంగాణలో కాదు ఆంధ్రాలో కాదు భారతదేశంలోనే ఈ రంగంలో లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్ లో అతి పెద్ద పెట్టుబడి 9500 కోట్ల పెట్టుబడిని మన మహబూబ్ నగర్ కి మన దివిటిపల్లికి తీసుకొచ్చినందుకు అమర్ రాజా కుటుంబ సభ్యులందరికీ జయదేవ్ గారికి మా సోదరుడు విక్రమ్ గౌరినేని గారికి హర్షకి మా విజయానంద్ గారికి ఆయన ఎక్కున్నారు విజయ్ గారికి అదే విధంగా అమర్ రాజా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా ఆదిత్య కూడా ఆదిత్య కూడా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అదే విధంగా వేదికపై నాసినలైన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు దేవర్కద్రా ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు మన పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ జయేష్ రంజన్ గారు మా కలెక్టర్ గారు రవి గారు టిఎస్ఐసి ఎండి నరసింహారెడ్డి గారు డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ గౌరవనీయులు మన సుజయ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు వేదిక ముందున్న మా కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు మా ఎమ్మెల్సీ గారు సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ గారు ప్రజాకవి పల్లెపల్లెన పల్లెర్లు మరిచే పాలమూరులో నాని అద్భుతమైన పాట రాసి ఈరోజు పాలమూరు పచ్చబడడంతో ఉప్పొంగిపోతున్న మా కవి గోరేటి వెంకన్న గారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ మీ అందరితో నేను చేసే విజ్ఞప్తల్లో ఒకటి ఒక పరిశ్రమ రావాలి అంటే ఒక రాష్ట్రానికి రావాలన్నా ఒక దేశానికి రావాలన్నా దాని వెనకాల తదేకమైన దీక్షతో పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప ఈరోజు ఇట్లాంటి సందర్భం రాదు ఒక ఎంఓయూ సైన్ చేయడమో లేక భూమి పూజ చేయడమో ఒక కర్మాగారం నెలకొల్పడమో అంటే దాని వెనకాల మా టీం యొక్క పరిశ్రమ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఇది పోటీ ప్రపంచంలో రాష్ట్రాలు మాత్రమే పోటీ పడడం లేదు నగరాలు మాత్రమే పట్టణాలు మాత్రమే ఒకదాంతో ఒకటి పోటీ పడడం లేదు ఇవాల చక్కటి అవినీతి రహిత పారదర్శకమైన పైసా లంచం తీసుకోకుండా ఒక పరిశ్రమ తీసుకొని రావాలి అంటే ఇతర దేశాలతో పోటీపడి మెప్పిచ్చి ఒప్పిచ్చి పారిశ్రామికవేత్తలని రప్పించాల్సిన ప్రయత్నం మాది ఉంటుంది ఇవాల జయగల్లా గారు ఇక్కడ యూనిట్ పెడతా ఉన్నారు అమర్ రాజా ఇక్కడ పెడతా ఉన్నారు కానీ వాళ్ళకి చాయిస్ ఉంది ఎక్కడైనా పెట్టొచ్చు ఈ దేశంలో గుజరాత్లో మహారాష్ట్రలో తమిళనాడులో ఇప్పుడే అక్క చెప్తా ఉన్నారు నాకు ఇక్కడ ఎప్పుడైతే ప్లాంట్ అనౌన్స్ అయిందో దాదాపుగా 8 రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళకి ఫోన్ చేసి 8 రాష్ట్రాల నుండి ఇంకా అవకాశం ఉంటే మా దగ్గరికి రండి తెలంగాణలో కనుక తొందరగా గ్రౌండ్ కాకపోతే అక్కడేమైనా ఇబ్బంది ఉంటే మా దగ్గరికి రండి అని 8 రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు అధికారుల బృందాలు నేను పేరు చెప్తే బాగుంటుంది అందరూ కూడా వెంబడబడి రావాలని వాళ్ళందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడెక్కడో తిరుగుతున్నాం అమెరికా పోతున్నాము యూరోప్ పోతున్నాము ఇంకా ఎక్కడెక్కడో దావోస్ అని ఇక్కడని అక్కడని పోయి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడానికి మరి రాష్ట్రాలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ రాష్ట్రాల పెవిలియన్లు పెడుతూ ప్రతి వేదిక మీద ప్రపంచంలో ఏ వేదిక దొరికినా పారిశ్రామికవేత్తల్ని ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెద్ద పెద్ద వేదికలు ఏర్పాటు చేసి మా రాష్ట్రానికి వస్తే నీళ్లున్నాయి కరెంటున్నది మంచినీళ్లున్నాయి అదేవిధంగా భూములున్నాయి కష్టపడే మనుషులున్నారు టాలెంట్ ఉన్న పిల్లలున్నారు మంచి ఇన్సెంటివ్స్ ఇస్తాం తప్పకుండా రండి అని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇదంతా ఎందుకోసం చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే
మనకున్న అతిపెద్ద అసెట్ అతిపెద్ద శక్తి ఈరోజు భారతదేశానికి మన యువశక్తి ఈరోజు భారతదేశం గనుక మనం చూసినట్లయితే 27 ఏళ్ల లోపల వయసున్న పిల్లలు జనాభాలో 50% ఉన్నారు 142 కోట్ల భారతదేశంలో 70 కోట్ల పైచిలుకు మంది ఇవాల 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఉన్నారు 65% జనాభా భారతదేశంలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువశక్తి ఉంది మరి వీళ్ళందరికీ 70 మందికి 70 కోట్ల మందికి 85 కోట్ల మందికి ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు దొరకవు ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు ఉండనే ఉండవు అట్లాంటప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే అది అమెరికా అయినా భారతదేశం అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మహారాష్ట్ర అయినా తమిళనాడు అయినా గుజరాత్ అయినా ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం చేసుకొని వారికి కావాల్సిన వెసులుబాట్లన్నీ కల్పించి పరిశ్రమకు ఊతమిస్తేనే ఇక్కడ కొలువులు వస్తాయి రాష్ట్రానికి సంపద వస్తుంది రాష్ట్రానికి సంపద వస్తేనే